हाय फ्रेंड्स एला उन्नारू मुंदुगा अंदरिकी नमस्ते एंड वेलकम टू आवर चैनल वीडियो लो नेनु ईवनिंग टू नाइट व्लॉग अयिते चेसानु मल्ले मोक्क पूसिन पूलु अलागे सॉफ्ट गा चपाती डिन्नर वच्चेसादन्नमाट अंड कोन्नि पेंटिंग्स अयिते चेसानु ई रोज ईवनिंग सो अवि कूडा पेट्टानु वीडियो लो पेंटिंग्स चेयडं अंता पेट्टलेदु वीडियो शूट अव्वलेदु नेनु शूट अय्यिंदि अनुकुन्नानु सो పెయింటింగ్స్ అయితే నేను చాలా ఇంట్రెస్ట్గా చేశాను. ఇంకా ఏదో మిస్ అయిందని ఫీల్ అవుతున్నాను. మీకు ఏమైనా మిస్ అయ్యాను అని ఇంకా ఏమన్నా ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. సో నేను నెక్స్ట్ పెయింటింగ్స్లో ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకా చాలా ఉన్నాయి, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి ఇంకా చాలా బాగా వేయాలి అని. సో వాటిలో ఇంప్రూవ్ చేసుకుంటాను ఖచ్చితంగా. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు తెలియచేయండి అండ్ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. త్రీ పెయింటింగ్స్ వేశాను. ఫస్ట్ యాక్చువల్గా అయితే సీరియల్ పెయింటింగ్స్ వేద్దామని స్టార్ట్ చేశాను. బట్ నాకు సీరియల్ పెయింటింగ్స్ అంటే నాకు కొన్ని ఐడియాసే వస్తాయి. నాకు బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం. సో నాకు బటర్ఫ్లైస్, సన్ఫ్లవర్స్ తప్ప నాకు ఇంక వేరే ఏ థాట్స్ రావట్లేదు. అవి రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి ఏదైనా ఇంకా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో నేను నాకు రోజ్ ఫ్లవర్స్ అన్నా కూడా బాగా ఇష్టము. సో రోజ్ ఫ్లవర్స్ ఇవి కొంచెం ట్రై చేశాను. నేను ఇవన్నీ శారీస్ పెయింటింగ్స్ చేసేదాన్ని ఇంతకుముందు. సో ఆ ఎక్స్పీరియన్స్తో చేశాను అన్నమాట. అలాగ అయిపోయిన తర్వాత పెయింటింగ్స్ అయ్యాక పూజ చేసుకొని ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. డిన్నర్ వచ్చేసి చపాతి పప్పు అన్నమాట. సో చపాతి సాఫ్ట్గా చేస్తాను అని చెప్పాను కదా, సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి అని బిగినర్స్కి అయితే నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు కిచెన్ క్లీన్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మీకు చపాతి కూడా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. డౌ మిక్స్ చేసేది నేను ఈ వీడియోలో చూపించలేదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. డౌ మిక్స్ చేసేటప్పుడు కూడా మీరు గట్టిగా మిక్స్ చేయకుండా చపాతీకి కొంచెం మెత్తగా ఉండేలా చూసుకొని మిక్స్ చేశారంటే చపాతి చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను ఇక్కడైతే మల్టీగ్రెయిన్ ఆట తీసుకున్నాను. సో మల్టీగ్రెయిన్ ఆటని కొంచెం వాటర్ వేసుకొని పెరుగు ఉప్పు ఇంకేం వేయలేదన్నమాట. సో సాఫ్ట్గా వస్తుంది. సమ్మర్లో చపాతి కూడా వేడి అంటారు కదా, సో కర్డ్ వేసుకోవడం వల్ల ఏంటంటే వేడి చేయకుండా చపాతి తిన్నా కూడా బాగుంటుంది. ఇంకొక టిప్ ఏంటంటే చపాతి చేసుకోవడానికి మాత్రం మీరు పల్చగా రావాలి, రావట్లేదు చపాతి అంటే చపాతీ కర్రలో కూడా ఉంటుందండి. చపాతీ కర్ర లావుగా కాకుండా పల్చగా సన్నగా ఉండే చపాతీ కర్ర తీసుకున్నారంటే మీరు ఎంత రుద్దితే అంత వెళ్ళడానికి బాగుంటుంది, చపాతి రోల్ అవుతుంది బాగా, ఈజీగా రుద్దొచ్చు అన్నమాట. సో పల్చగా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లావు చపాతీ కర్రతో కూడా వస్తుంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. కొంచెం బిగినర్స్కి అయితే సన్నగా ఉన్న చపాతీ కర్ర తీసుకున్నారంటే ఈ చపాతీ చేయడం ఈజీ ఉంటుంది అండ్ బాగా పల్చగా కూడా వస్తాయి. ఎంత పల్చగా వచ్చినా కాల్చిన తర్వాత కూడా మెత్తగా పొంగుతూ వస్తాయి, చూస్తారు కదా ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ డస్ట్ అంతా ప్రతిసారి కింద పడిపోకుండా ఉండడానికి మనం ఎక్కువ పొడి పిండి వేస్ట్ చేస్తాం కదా, కింద ఒక న్యూస్ పేపర్ వేసుకున్నారు ఏంటంటే అయిపోయిన తర్వాత చపాతి రుద్దడం అయిపోయిన తర్వాత జస్ట్ ఆ న్యూస్ పేపర్ ఇదిలిచ్చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం కూడా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు కౌంటర్ టాప్ క్లీన్గా ఉంటుంది, పని కూడా సులువు అవుతుంది అన్నమాట. సో డిన్నర్కి నేను ఇక్కడ పప్పు ఆల్రెడీ చేసిన పప్పు ఉంది, ఆఫ్టర్నూన్ చేశాను, లంచ్కి అదే ఉందన్నమాట. ఇంకా నేను ఆ 4 చపాతీస్ కాల్ చేశాను, విత్ ఇన్ 5 మినిట్స్లో చేసుకున్నాను 4 చపాతీస్. సో నాకు 2 మా హస్బెండ్కి 2. సో అవి కాల్ చేసుకొని చక్కగా చూడండి, చక్కగా పొంగుతుంది కూడా ఇప్పుడు చపాతి. నేను ఎంత పల్చగా చేశానో మీరు చూసారు కదా, ఇక్కడ చూస్తుంటే కూడా అనిపిస్తుంది చాలా పల్చగా చాలా థిన్గా వచ్చాయి. బట్ కాలిస్తే మాత్రం పొంగుతాయి కూడా, ఎందుకంటే పిండి అలా కలుపుకున్నాను కదా అండ్ పిండిని ఆల్మోస్ట్ ఒక 1 అవర్ నానబెట్టాను నేను కలిపిన తర్వాత. సో అందుకని చక్కగా నేను ఆయిల్ కూడా యూస్ చేయలేదు, బాగా పొంగుతాయి. అలాగే ఎంతసేపు ఉన్నా కూడా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఇలా చేసుకుంటే చపాతీలు. బిగినర్స్ అయినా కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి చేశారు అంటే చక్కగా సాఫ్ట్ చపాతీ చేసుకోవచ్చు అండ్ చాలాసేపు మెత్తగా కూడా ఉంటాయి చపాతీ ఇలా చేసుకుంటే ఆయిల్ వేయకుండా కూడా.
మామూలుగా ఆయిల్ వేస్తేనే మెత్తగా ఉంటాయి అంటారు కదా, సో ఆయిల్ వేయకపోయినా కూడా ఇలా చేసుకుంటే ఏంటంటే చాలాసేపు కూడా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ నేను హాట్ బాక్స్లో టిష్యూ పెట్టేసి అందులో పెట్టేస్తాను, ఎందుకంటే టిష్యూ పెట్టడం వల్ల ఏదైనా వేడి వల్ల చెమట పట్టేసినా కూడా అది టిష్యూ పీల్ చేస్తుంది, చపాతి అయితే పొడిగా బాగా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో అలాగే అన్ని చపాతీలు కాల్ చేసుకున్నాను. చాలా సింపుల్, ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు, కొత్తగా వంట చేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి. కొంతమంది చపాతీలు సరిగ్గా రావట్లేదు, అన్నీ చేయగలుగుతున్నాం కానీ చపాతీలు మాత్రం సాఫ్ట్గా రావట్లేదు అని చెప్తారు కదా, సో అలాంటి వాళ్ళకైతే యూజ్ అవుతాయి ఈ టిప్స్. నేను స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యాను సరిగ్గా కుదరక, బట్ ప్రాక్టీస్ మీద కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల బాగా వచ్చేసాయి అన్నమాట. ఇది కూడా లైట్గా పొంగింది చూసారా, సో అలా బాగా పొంగుతాయి, బాగుంటాయి కూడా సాఫ్ట్గా, ఆయిల్ వేయకుండా కూడా మనకి చపాతీ బాగా కుక్ అవుతుంది లోపలంతా, చాలా బాగుంటాయి చపాతీ కూడా తింటున్నా. ఇలా రెండు సైడ్లు కాలిన తర్వాత కూడా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే వేడి కూడా త్వరగా తగ్గిపోదన్నమాట. సో ఫైనల్గా నా చపాతీస్ అయితే రెడీ అయిపోయాయి, 2 చపాతీస్ విత్ పప్పు కొన్ని ఆనియన్స్తో నా డిన్నర్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇది నా డిన్నర్, ఈరోజు డిన్నర్. లాస్ట్లో కొంచెం మజ్జిగ తాగాను, అది చెప్పలేదు, చూపించలేదు కూడా, సో అది అవాయిడ్ చేసేసాను. ఇది వచ్చేసి నా డిన్నర్ అన్నమాట. సో చపాతీస్ చేయడం సాఫ్ట్గా అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమన్నా మీకు నేను చేసిన దానిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేదంటే మీకు ఏమన్నా ఒపీనియన్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి. ఈవినింగ్ చూపించాను కదా మళ్ళీ మొగ్గలు, అవన్నీ నేను డిన్నర్ చేసి బయటకు వచ్చేసరికి బాగా విరబూసిపోయాయి అన్నమాట. చక్కగా మంచి వాసన వస్తూ ఉంది, అక్కడ ఒక 10-15 మినిట్స్ వాక్ చేశాను. నైట్ అయితే మళ్ళీ పులుపు చక్కగా విరబూసిపోయాను. పొద్దున దేవుడికి పూజకి అయితే నాకు పనికి వస్తాయి ఇవి. చాలా మంచి వాసన వస్తుంది, అక్కడ నడుస్తుంటే కూడా ఎంత మంచి వాసన వస్తుందో మల్లెపూలు. కొంచెం అక్కడ కాసేపు వాక్ చేశాను అని చెప్పాను కదా, వాకింగ్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వెళ్ళామన్నమాట నేను మాట్లాడి వాకింగ్ చేద్దామని. అక్కడ వాక్ చేసిన తర్వాత ఇంకా కిందకు వెళ్ళిపోయాము. కింద అయితే నేను ఏ వీడియో షూట్ చేయలేదు, రోడ్లో కదా అందరూ ఉంటారు అండ్ చూస్తుంటారు, అందరూ వాక్ చేస్తూ ఉంటారు కదా ఎందుకులే అని చెప్పి షూట్ చేయలేదు. సో ఇలాగా ఈరోజు ఈవినింగ్ అయితే నాకు గడిచిపోయింది. చక్కగా మంచి వాల్యుబుల్ ఈవినింగ్ అయితే గడిచిపోయింది అన్నమాట. ఇలాగా నా పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి, నేను చెప్పిన చపాతి చేయడానికి నేను చెప్పిన టిప్స్ ఎలా ఉన్నాయో అన్నీ మీరు మీ ఒపీనియన్స్ని నాకు కమెంట్లో తెలియచేయండి దయచేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.